జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ మనకు 12 ఏళ్ళు దాదాపు అవుతోంది. ఈ 12 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా ప్రజలకు జవాబుదారితనంతో ఉండే ఒక రాజకీయ పార్టీగా, ప్రజలలో మమేకమైన ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుత అధికారం అంటే బాధ్యత అనుకునే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో పార్టీ కార్యకర్తకు కానీ పార్టీ నాయకుడికి కానీ కూడా అంతే విలువ ఉంటుంది. ఇది ఒక రకం బాధ్యత, అది ఇంకో రకమైన బాధ్యత. ఇందులో వాళ్ళ వాళ్ళ వీటిని బట్టి అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయాలంటే, అధికారంలోకి రావాలంటే, ప్రజల మనసు చూరగొనాలంటే, వాళ్ళ ఆశీస్సులు పొందాలంటే బలమైన పార్టీగా ఎవరు ఎక్కడ అయితే బాగా రాణిస్తారో పార్టీకి ఉపయోగపడతారో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రిపోర్ట్లు తెప్పించుకుంటూ డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఇప్పుడు మీకు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 11 చేంజెస్ కానీ లేదా 11 అపాయింట్మెంట్స్ జరిగాయి, భవిష్యత్తులో ఇలాగే ఉంటాయి. మొత్తం మీద మీరు దీన్ని చూడాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతుంది, అందులో భాగంగా ఇంతవరకు జరిగిన వాటిని రివ్యూ చేసుకుంటూ శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ఏదైతే ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా శాసనసభ్యుల సమావేశాల్లో ఇన్ఛార్జీల సమావేశాల్లో కూడా చెప్పిన విషయమే, అల్టిమేట్ ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండాలి. అందులో మనకు సంబంధించినంతవరకు ప్రజలలో మమేకమై ప్రజల్లో మనం ఏ రకంగా ఉన్నామనేది బేరీజ్ వేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని మారుస్తూ వీళ్ళని ఇంకో సర్వీస్కు వాడుకుంటామనే సిద్ధాంతం పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు జరిగాయి. కాబట్టి దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇదే ఈ పదవి కానీ ఈ స్థానం కానీ లేకపోతే ఎందుకు ఇది కాలేమని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. దానిలాంటి ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మా విద్యార్థి ఇది మామూలుగా ఎవరికైనా ఫస్ట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో కూర్చోబెట్టి నచ్చ చెప్పడము ఇంకో రకంగా చేయడము ఒక వ్యక్తి కోసము వ్యక్తుల కోసము ఉండదు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇంకోరైనా పొలిటికల్ పార్టీ నడుస్తున్నప్పుడు ఆ జర్నీలో ఎవరైనా మనస్తాపం చెంది ఇదైతే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం ప్రక్రియ అయితే ఉందో ముందు మాట్లాడము అయిన తర్వాత ఎందుకు చేశామో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి ఏదైనా కారణాల వల్ల ఇదైనప్పుడు దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ పార్టీకి ఉందా లేదా అనేది ముఖ్యము. అది ఈ పార్టీకి ఉంది, ఎందుకంటే సజీవంగా ఉంది, జనంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను మాతో బొత్స గారితో ఎవరో కలిసి పనిచేస్తున్నాను, సహజంగానే మా నాయకుడికి ఇది అయిపోయిందని వాళ్ళు హర్ట్ కావచ్చు, వచ్చిన రియాక్షన్ కూర్చోబెట్టి మళ్ళీ సర్ది చెప్తాం. అల్టిమేట్ అందరి గోల్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మరి మంచి మెరుగైన మెజారిటీతో అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏదైనా తీర్చగలగాలి అనేది ఉంది. కాబట్టి ఇందులో అపోహలు ఏమైనా ఉంటే వాటి తొలగించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కుదరని పక్షంలో ఉన్నదాంతో తీసుకుని కొత్త బలం నిర్మించుకుంటూ పోతాం. ఇది సహజంగా జరిగేది. ఇక్కడ ఈ ఇక్కడితో పాటు మెరుగై ఇంతకుముందే ఫస్టే చెప్పారు కదా, మరింత మెరుగైన వీటి కోసం చేంజెస్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. గడప గడప కార్యక్రమం కానీ ఆరోగ్య సురక్ష కానీ మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేశారు, తిరిగారు. వీళ్ళంతా వీళ్ళకి ఒక పొజిషన్ అంటే అక్కడ మొత్తం పబ్లిక్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వేరే స్థానానికి మార్చు. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా వ్యక్తులను బట్టి చూడకుండా బ్రాడ్ గా చూస్తే ఫస్ట్ నుంచి చెప్తున్నది ఈ ఇక్కడ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగానే కాదు అధ్యక్షులుగా శాస్త్రీయంగా ప్రతిదీ లోతుగా చూసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైపైన పొలిటికింగ్ కోసమో ఏదో ఇమ్మీడియట్ ఒక సెన్సేషనలైజేషన్ కోసమో ఆయన ఎప్పుడు ఇంతవరకు చేయలేదు. మీరు గతంలో చూసినదే ఇప్పుడు జరుగుతుంది. ఇందులో ఏది దాచిపెట్టుకున్నది లేదు. మీ పత్రికల్లో మీడియాలోనే వచ్చినవే ఉన్నాయి. ఆయన ఓపెన్గా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కానీ శాసనసభ్యులు మీ గడప గడపకు చెప్పిన కార్యక్రమాల రివ్యూల్లో కానీ ఓపెన్గా చెప్తున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ అత్యధిక స్థానాలతో గెలవాలి, మళ్ళీ ప్రజలకు మనం సేవ చేసే భాగ్యం గెలగాలి. కాబట్టి మీరు వెళ్ళండి, రివ్యూలు జరుగుతుంటాయి, పర్ఫార్మెన్స్ ఇంకా బాగా బెటర్గా ఎక్కడన్నా ఉపయోగించుకోవాలి, దాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి. బట్ ఏదైనా సరే మనమంతా ఒక టీం, ఎట్లా ఉన్నా మీ సేవలు ఇంకో రకంగా వాడుకున్నా మనమంతా ఒక టీంగా మనం నడుస్తాం, మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. మీరు గమనించాల్సింది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అపోజిషన్ అనబడే వాళ్ళు చెప్తున్నవి ఏదైనా ఉన్నా
వాళ్ళు ఇంకా ఈరోజు గాల్లో మాటలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కనపడని అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని రకంగా ఒక రకమైన కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తూ అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఎక్కడ ఏ స్థానంలో ఎవరిని పెట్టగలమో కూడా ఆలోచన లేకుండా అసలు పొత్తులంటూ ఆ పొత్తులకు ఒక దారి తెన్ను లేకుండా వాళ్ళు కొట్టుకుంటుంటే ఈ పక్క మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబ్బరంగా ప్రతిదీ అంచనా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఇప్పటికే మీరే గమనించారు ప్రజల్లో మమేకమై గడప గడపకు పూర్తి చేసుకున్నాం. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అవుట్రీచ్ ప్రోగ్రాములు కంటిన్యూస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా రివ్యూలు చేసుకుంటున్నారు, సర్వేలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా ఆయన చేస్తూ వస్తున్నారు, అందులో భాగంగా జరుగుతున్న నిర్ణయాలే కాబట్టి శాసనసభ్యులను కన్విన్స్ చేయగలమనే విశ్వాసం మాకుంది. అలాగే కొత్తగా ఎవరినైనా తీసుకునే వాళ్ళని కూడా మోటివేట్ చేసి ముందుకు పంపగలడం, పార్టీ మొత్తం వాళ్ళని కలుపుకొని ఒక టీంలాగా నడవడం ఇవన్నీ సహజంగానే జరుగుతాయనే ధీమా మాకుంది. మీరు కూడా దాన్ని అలాగే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. సార్, మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే మార్పులు చేశారో, 5 ఎస్సీ సామాజిక రిజర్వ్ సెగ్మెంట్స్ ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? 50% 6 కాదు కదా, 5 ఇవైతే 6 కాదు కదా, అవును ఓకే అన్నీ కావచ్చు. ఏదైనా సరే వీటికి సంబంధించినంత వరకు 175 స్థానాలకు ఏ రకంగా అడ్రస్ చేస్తున్నాం ఒకటి. అలాగే ఇంతకుముందు ఆయన అన్నాడు సామాజిక న్యాయం దీనికి సంబంధించి ఏ రకంగా అడ్రస్ చేస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు దానికి వీలైనంత పెద్దపీట వేస్తూ అట్ ది సేమ్ టైం గెలుపు లక్ష్యంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో చేసే దాంట్లో ఇవి జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించినంత వరకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే ఎస్సీనే ఉంటారు, ఇంకో రారు, వేరే వాళ్ళు రారు కాబట్టి అది ఏం చేసినా దానికి ఎస్సీ ఎమ్మెల్యేనే అవుతారు కాబట్టి దాన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఎస్సీలు కాబట్టి ఇంకోటి చేశారని అట్లా మీరు 5 అంటే 6 ఈ వైపు ఉన్నాయి, ఇది చూడండి. భవిష్యత్తులో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి, కానీ ఏది జరిగినా చేంజ్ కోసం చేంజ్ చేయడం కాదు, లేదా తాత్కాలికమైన దీంతో చేసింది కాదు. ప్రతిదీ అర్థం చేసుకునే రకంగానే పూర్తి రోజు వాళ్ళని కూడా నచ్చ చెప్తున్నాం, అందరికీ కన్విన్స్ చేసి ఇచ్చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగానే జరిగింది. దీంట్లో ఎక్కువ అనవసరమైన ఇవి అంటే మీరు వేరే ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా ఏ స్ఫూర్తితో ఇదే మేము మా పార్టీ చేస్తుందో అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్ని ఆ స్ఫూర్తితో అట్లే అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదే క్యారీ చేయాల్సింది మీడియా కూడా విజ్ఞప్తి. అసలు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది తెస్తాను అనుకోలేదు కదా, ఇది అనౌన్స్ చేస్తాను చేశాం కదా, ఇంకా అవసరం ఉండి ఇంకా 1, 2, 3, 4 చేయాలనుకుంటే అవసరం లేకపోతే మానివచ్చు. సెన్సేషనలైజేషన్ కోసం చంద్రబాబు నాయుడు లాగా ఏం చేయట్లేదు, ఏదో పార్టీ లాగా చేయట్లేదు.